चंद्र बोस की, महात्मा गांधी की, बाबा साहब अम्बेडकर की, लाला लजपत राय की, बोलो भारत माता की जय। हम చేస్తున్నటువంటి కృషి ప్రజలు నాయకులు అందరం కూడా ఈ భారత మాత ఇంకా అనేక వేల సంవత్సరాలు జీవంగా ఉండాలి ఎందుకంటే మనం బానిసలుగా బతికినటువంటి కాల పరిధిని చూస్తే అది చరిత్రలో ఒక మాయని మచ్చగా ఉండిపోయింది ఇక మనము బానిసలుగా పోవడానికి ఈ మనం కొలుసుకుంటాం కాబట్టి రైతులకు పెద్దపీట వేస్తూ అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది అది కేంద్రం గాని రాష్ట్రం గాని అందరిపైన ఉంది అంతేకాకుండా ప్రభుత్వం ఒకటే ముందుకొస్తే మనము ప్రగతిని సాధిస్తామని కాదు ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఎందుకంటే ముఖ్యంగా మన దేశంలో బాలగలిగేటువంటి విషయం ఏమిటి అంటే మనం ఇలా మనము ఎదిగినము మనకు పెళ్ళైపోయి పిల్లలు పుట్టిరు మన మీద ఉద్యోగం చేసుకున్నాం తర్వాత ఆ పిల్లలు డాక్టర్లగానో ఇంజనీర్లగానో లేదంటే బయట దేశంలోకి వెళ్ళిపోతే దాన్ని చూసి మనం మురిసిపోతుంటాం అది కాదు మనం కలలు కన్నటువంటి స్వాతంత్రం అది కాదు మనం దీనికోసం స్వాతంత్రం తెచ్చుకున్నది మనం మన దేశంలోనే ఎందుకు ఈ రోజు ఒక డాక్టర్ది కానీ ఒక ఇంజనీర్ది కానీ ఒక లాయర్ది కానీ ప్రతి ఒక్కరి యొక్క భవిష్యత్తుని ఒక రాజకీయ నాయకుడు డిసైడ్ చేస్తున్నాడు అలాంటి రాజకీయాన్ని స్వచ్ఛమైన రాజకీయాలు అంటే చదువుకున్నటువంటి విద్యార్థులే చదువుకున్నటువంటి వాళ్ళే దేశభక్తి కలిగిన వాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచన ఉత్పన్నమవుతలేదు అలాంటి ఆలోచన ఉత్పన్నమైనప్పుడే ఈ దేశంలో ప్రగతిని సాధించగలుగుతాం డాక్టర్ బాబాసాహెబ్ గారు కలలుగన్నటువంటి ఎందరో మంది మహనీయులు త్యాగాలకి నిజమైన నివాళి మనమందరం కూడా బాధ్యతగా ఈ రోజు నా ఇల్లు బాగుంటేనే కాదు నా ఇంటి చుట్టుపక్కల ఉన్న నలుగురు కూడా బాగుండాలి నేను చదువుకున్న చదువు నా కోసమే కాదు నా కుటుంబం కోసమే కాదు ఆ చదువు నా చుట్టుపక్కల ఉన్న నలుగురికి ఉపయోగపడాలనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడే దేశం మారుతుంది దేశంలో ప్రగతి బాటకి ముందుకు వెళ్తాం ఈ రోజు అదే ఆలోచనతో ఈ రోజు పార్టీలు వేరు కావచ్చు కులాలు వేరు కావచ్చు మతాలు వేరు కావచ్చు కానీ ఈ జెండా ఒకటే అందరం కూడా ఒకే జెండా ఒకే ఎజెండా కింద ఉన్నాం ఆ ఎజెండానే దేశం యొక్క ప్రగతి దేశం యొక్క భవిష్యత్తు భారతదేశం అన్ని దేశాల కంటే మిన్నగా ముందుకెదగాలనేటువంటి కలలు కనడం కాదు ఆ కలల సాకారం కోసం అందరం కూడా ఈ రోజు నుండి ఒక శపథం తీసుకొని ముందుకెళ్లి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ రకంగానైతే జగనన్న కూడా మార్పు తేవడం కోసం అంటే తన ఉన్న ప్రాంతం నుండి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మార్పు తీసుకొని రావాలని ఇండిపెండెంట్ గా పోటీ చేసి ప్రజల్లో మార్పు తెచ్చే ప్రయత్నం తను కూడా చేసిండు కాబట్టి తన ఓటమి ప్రజల ఓటమి ఎందుకంటే నేను జగనన్న లాంటి వాళ్ళు లేదా సత్యనారాయణ లాంటి వాళ్ళకి ఒక పార్టీ అండ దొరకవచ్చు దొరకకపోవచ్చు కానీ ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఒక తపన మాకు ఉంది సరిత గారికి ఉంది అందరికి ఉంది ఈ రోజు మేము వేరే వేరే పార్టీలు అయి ఉండొచ్చు కానీ అందరి యొక్క ఆకాంక్ష ఒకటే ప్రజల శ్రేయస్సు ప్రజల యొక్క ప్రగతి మేము ఈరోజు ప్రజలు ముఖ్యంగా ఈరోజు మనము 15 ఆగస్టు జరుపుకుంటున్నాం స్వాతంత్ర దినోత్సవం 77వ మా జగనన్న గారు ఎన్ని రోజులు కష్టపడుతున్నారు అక్క మనం ఇట్లా చేయాలని మా సాయి గారు పిలవంగానే వచ్చారు అన్న సత్యనారాయణ అన్న కూడా ఇక్కడ చాలా పెద్ద మనిషి చాలా సంవత్సరాల నుండి మాకు గుర్తు అందరికీ ధన్యవాదాలు ఈ మనం ఈ స్వాతంత్ర దినం జరుపుకుంటున్నందుకు జై హింద్ జై భారత్